హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జొన్న రొట్టెలు చపాతీలు ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలిసిందే. వీటిని చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టకుండా చాలా తేలిగ్గా సులువుగా మనం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక కప్పు జొన్న పిండి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్లు పోసి బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. అంటే 1:1 కొలత. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు దాన్ని తీసి పక్కన ఉంచుకోవాలి. అలాగే స్టవ్ మీద మనం పిండి కనుక మంట మీదే ఉడికించామంటే కాస్త గట్టిగా అయిపోతుంది. ఈ నీళ్ళలో పిండి వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక చపాతీ మేకర్, అది చెక్కదైనా కావచ్చు మెటల్దైనా కావచ్చు, సేమ్ ఒకే ప్రొసీజర్ ఫాలో అయిపోవచ్చు. ఇక్కడ చూస్తున్న పాలిథిన్ కవర్స్ సూపర్ మార్కెట్లో ఫుడ్ ప్యాకింగ్కి వచ్చినవి. 1 స్పూన్ ఆయిల్తో 2 పేపర్లని గ్రీస్ చేసి ఒకసారి ప్రెస్ చేయాలి. దీనిని ఉల్టా టర్న్ చేసి ఇంకోసారి ప్రెస్ చేయాలి. డౌ మీడియంగా అంటే సాఫ్ట్గా ఉంటే ఈజీగా ప్రెస్ చేయొచ్చు. ఈ రొట్టెని కాస్త లెఫ్ట్కి జరిపి ఒకసారి, రైట్కి మూవ్ చేసి ఒకసారి ప్రెస్ చేయాలి. దట్స్ ఆల్, మన జొన్న రొట్టె రెడీ అయింది. పర్ఫెక్షన్ కోసం మనం ఎడ్జస్ట్ని కావాలంటే కాస్త సరి చేసుకోవచ్చు. ఇప్పుడు పైనున్న షీట్ని తీసేసి జాగ్రత్తగా రొట్టెని చేతిలోకి తీసుకొని పెనంపై వేసి కాల్చాలి. రొట్టె పెన్నమైనా చపాతి పెన్నమైనా ఏదైనా కూడా సరిపోతుంది, నో ప్రాబ్లం. దీనిపైన మనం వాటర్ తడి చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆయిల్ గ్రీస్ ఉంది కాబట్టి ఈజీగా నీట్గా కాలుతుంది. అంతే, రెండు వైపులా కాల్చేసిన తర్వాత సర్వ్ చేయడమే. నెక్స్ట్ మనం చపాతీ చేయబోతున్నాం. ప్రొసీజర్ అంతా సేమ్ ఉంటుంది. పేపర్ని కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసి 1 బాల్ సైజ్ చపాతి పిండి ఉంచి 1 టైం ప్రెస్ చేసి దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేయాలి. తర్వాత దీన్ని కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఇలా ఆయిల్తో గ్రీస్ చేయడం ఆప్షనల్, మనం కావాలంటే స్కిప్ చేయొచ్చు కూడా. ఇప్పుడు పైన మళ్ళీ షీట్ ఉంచి 1 టైం ప్రెస్ చేయాలి. నెక్స్ట్ దీనిని టర్న్ చేసి మధ్య నుంచి కుడివైపు భాగాన్ని ఒకసారి, ఎడమవైపు భాగాన్ని ఒకసారి ప్రెస్ చేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీనిపైన షీట్ని తీసివేసి జాగ్రత్తగా పెన్నం పైన వేసి కాల్చాలి. ఎంతో ఈజీగా చపాతి కూడా పూర్తయింది. ఇది చాలా నీట్గా 4 లేయర్స్ కూడా వస్తుంది. మనకి ఇష్టమైతే ఆయిల్ని అప్లై చేయొచ్చు, లేదా స్కిప్ చేసి అలాగే కూడా కాల్చవచ్చు. ఐ హోప్ ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.